జాగ్రత్తగా గమనిస్తే అసలు లక్ష్మి అనేటప్పటికి మొత్తం అందరం కూడా ఖచ్చితంగా పూజ చేసే రోజేది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. ఆ రోజు తిథితో సంబంధం లేదు, వారంతో సంబంధం. ఏ తిథి ఉంది, ద్వాదశ ఉందా, త్రయోదశి ఉందా, చతుర్దశి ఉందా, లేకపోతే ఏకాదశి ఉందా, పంచముందా, సప్తముందాతో సంబంధం లేదు. చివరికి వచ్చేస్తుంటుంది శుక్లపక్షం. పౌర్ణమి ముందు శుక్రవారం ఏమొస్తుందో ఆ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదట లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది? చారుమతికి చెప్పింది. తెల్లవారు లేస్తే మనం కథ చదువుతాం. చారుమతి ఆ మాటకు అర్థం ఏమిటి? నిజానికి అద్భుతమైనటువంటి పేరు, ఆడపిల్లలకి పెట్టడానికి పరమయోగ్యమైనటువంటి పేరు చారుమతి. ఎంత చక్కటి పేరు! చారు అంటే సత్, మంచి అని. చాలా చక్కటి ఆలోచన కలిగినది, విశాల బుద్ధి కలిగినది. మతి బుద్ధి, మంచి బుద్ధి కలిగిన పిల్ల, దానికి అర్థం